వాట్ ఈజ్ ఎన్ ఐడెంటిటీ? ఐడెంటిటీస్ అంటే ఫార్ములాస్, మంచి ఇంపార్టెన్స్ ఉంది ఇందులో. ఈ ఐడెంటిటీస్ అందరూ నేర్చుకో. ఈ ఐడెంటిటీస్ లో చెప్పేటప్పుడు దీని గురించి కొన్ని చెప్తా, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నీకు ఐడెంటిటీ అంటే ఏంటో చెప్తా. An equation is called an identity. And what is equation? మీకు అందరికీ తెలుసు ఈక్వేషన్స్ రాయడం. లీనియర్ ఈక్వేషన్స్ నేర్చుకున్నాం సెకండ్ చాప్టర్ లో కదా, సెకండ్ చాప్టర్ సింపుల్ ఈక్వేషన్స్ నేర్చుకున్నాం, గుర్తుందా? సరే, అలాంటి ఒక ఈక్వేషన్ ఇక్కడ రాసినాను చూడండి, మన టెక్స్ట్ బుక్ లో తీసుకురాసిన. సమ్ ఏ ఇంటూ ఏ మైనస్ వన్ ఇస్ ఈక్వల్స్ టు, మనం మల్టిప్లై చేయడం ఫస్ట్ టర్మ్ ఇటు ఫస్ట్ టర్మ్, ఏ ఇంటూ ఏ స్కేర్, ఏ ఇంటూ వన్ ఏ మైనస్ ఏ. దీన్ని ఏ డిస్ట్రిబ్యూటివ్ అంటారా? లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ సబ్ట్రాక్షన్. ఇందులో ఇందులో సబ్ట్రాక్ట్. సో ఈ డిస్ట్రిబ్యూషన్ లో నేను ఏం చేస్తానంటే నాకు నచ్చిన ఒక నెంబర్ తీసుకుంటాను. దీంట్లో దీన్ని ఏమంటారు నాన్న? దీన్ని ఏమంటారు నాన్న? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ ఏ అనేది ఏంటి? ఇక్కడ ఒక వేరియబుల్ చెప్పాను, ఇట్ ఈస్ అన్నోన్ నెంబర్స్ అని చెప్పా, గుర్తుందా మీకు? సరే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు నాకు నచ్చిన నెంబర్ ఒక 3 పెట్టు. 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 3 ఇంటూ 3 మైనస్ 1, ఏమై రైట్ అరా, ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ ప్లేస్ లో మళ్ళీ 3 రాస్తే 3 స్క్వేర్ మైనస్ 3, 3 ఆఫ్ 3 మైనస్ 1 2, 3 స్క్వేర్ 9 మైనస్ 3, 3 టూస్ ఆర్ 6, 9 మైనస్ 3 6. సీ ఎల్హెచ్ఎస్ కూడా ఆర్హెచ్ఎస్ అయింది. ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్స్ టు 3, నౌ సేమ్ ఈక్వేషన్ తీసుకుంటా, ఏ ఇంటూ ఏ మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ. ఇది మనం నేర్చుకున్నాం, ఒక బైనామిల్ ని ఒక మోనోమల్ మల్టిప్లై చేయడం లాస్ట్ ఎక్సర్సైజ్ లో నేర్చుకున్నాం. సరే, ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఇంకొక నెంబర్ ఏందన్న? నెగటివ్ ఇంటిజర్ సమ్ 2 పెట్టు, మైనస్ 2, మైనస్ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 1, ఏ ప్లేస్ లో మైనస్ 2 పెట్టా, ఇట్స్ క్లియర్? దిస్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2, మైనస్ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3. ఎందుకని? రెండు నెగటివ్ ఇంటిజర్స్, రెండు నెగటివ్ ఇంటిజర్స్ యాడ్ చేసి మైనస్ సింబల్ పెట్టి, ఇంకా మైనస్ 2 మైనస్ 1 అంటే రెండు నెగటివ్ కాబట్టి యాడ్ చేసి మళ్ళీ మైనస్ సింబల్ పెట్టి. దిస్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ మైనస్ 2, ఏమై రైట్ అన్నా? ఇక్కడ రాద్దాం, మైనస్ 2 ఇంటూ మైనస్ 2, దిస్ ఇస్ సింగిల్ టర్మ్ మైనస్ 2. ఎనీ డౌట్ ఇన్ ఇట్? మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఏంటి? మైనస్ ఇంటూ మైనస్ అని ప్లస్. ఓకే, ఇట్స్ క్లియర్ అన్నాడు. ఓకే, ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది. ఏంటి చెప్పనారు? ఏ ప్లేస్ లో ఎంత పెట్టాలి నేను? ఏ ప్లేస్ లో ఎంత పెట్టాలి? మైనస్ 2. ఇక్కడ మైనస్ 2 వస్తే బాగా రాసండి, కానీ ఈ ఈ 2 ప్లేస్ లో మైనస్ 2 పెట్టాలి కదా, మరి అవునా కదా? సో ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఏమైనా క్లియర్ అన్నా? మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 3 6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 2 4 6 6. ఇక్కడ కూడా ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు నాకు ఆర్హెచ్ఎస్ వచ్చింది. సరే, అలా కాదు సార్, మన మైనస్ 1 పెడతాను, ఎల్హెచ్ఎస్ కూడా ఆర్హెచ్ఎస్ అవుతుందా లేదా అని మీరు అడగవచ్చు. సరే, ఇక్కడ ఎంత పెట్టాలి నేను ఇప్పుడు? మైనస్. ఇప్పుడు అన్ని చేంజ్ అవుతాయి కదా ఇప్పుడు ఇవన్నీ చూడండి, అలా చేంజ్ మైనస్ 1, ఏ ప్లేస్ లో మైనస్ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు
మైనస్ వన్ హోల్ స్క్వేర్. ఏ ప్లేస్ లో మైనస్ వన్ వచ్చింది? ఇది ఇది మామూలు మైనస్ ఉంది. ఈ ఏ ప్లేస్ లో ఉన్నప్పుడు ఎంత పెట్టాలి? మైనస్ వన్. మైనస్ వన్ ఆ మైనస్ వన్ ఆ మైనస్ వన్ మైనస్ వన్ ఏమవుతుంది? మైనస్ టూ. ఎందుకంటే నెగిటివిటీ వచ్చింది, యాడ్ చేసి మైనస్ వన్ పెట్టాలి. ఎడిషన్ లో ఉన్నా మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్, మైనస్ ఆఫ్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ వన్ జార్, మైనస్ ఇంటూ మైనస్ వన్ వన్ జార్ వన్ ప్లస్ వన్. ఏం ఎల్ హెచ్ఎస్ కూడా ఆర్ హెచ్ఎస్. అంటే నువ్వు ఏ నెంబర్ ని రీప్లేస్ చేసినా గానీ ఎల్హెచ్ఎస్ కూడా ఆర్ హెచ్ఎస్ అవుతుంది కదా. అటువంటి ఈక్వేషన్లు అన్నింటినీ మనం ఇక్కడ ఏమనిపిస్తాం అంటే ఐడెంటిటీస్ అనిపిస్తాం. దీన్ని ట్రిపుల్ గా ఉన్నాయి చూసారా, త్రీ ప్యారల్ లైన్ స్విచెస్ కదా, ఇది ఐడెంటిటీకి సింబల్. ఇక్కడ అది కూడా రాశాను, వి యూజింగ్ ఐడెంటిటీ సింబల్ ఫర్ డినోటింగ్ ఐడెంటిటీస్ రీడ్ యాజ్ ఐడెంటికల్లీ ఈక్వల్. రీడ్ యాజ్ ఐడెంటికల్లీ ఈక్వల్. చూడడానికి డిఫరెంట్ గా కనపడతాయి కానీ దాని వాల్యూస్ ఎప్పుడు ఈక్వల్ అని అలా కనపడ్డాని ఏమంటాం మనం, ఐడెంటికల్లీ ఈక్వల్. సో ఇక్కడ ఎన్ ఈక్వేషన్ ఇస్ కాల్డ్ ఎన్ ఐడెంటిటీ ఇఫ్ ఇట్ సాటిస్ఫైడ్ బై ఎనీ వాల్యూ దట్ రీప్లేస్డ్ బై ద వేరియబుల్. ఇక్కడ ఇక్కడ వేరియబుల్ ఏంటి మనకి? ఏ ఏం రీప్లేస్ చేసినప్పుడల్లా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఒక ఈక్వేషన్ లో ఈక్వల్ అయితే అట్లా మనం ఏమని పిలవచ్చు? ఐడెంటిటీస్ దట్ ఈస్ డినోటెడ్ బై త్రీ ప్యారల్ లైన్స్ ఉన్నాయి చెన్నై. దీని ఎలా దీన్ని రీడ్ యాజ్ ఐడెంటికల్లీ ఈక్వల్. ఇట్ ఈస్ ఎన్ ఈక్వేషన్ సాటిస్ఫైస్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వెన్ యూ రీప్లేస్ ఇట్ బై ఎనీ వేరియబుల్ బై ఎనీ నెంబర్ నోన్ నెంబర్ తెలుస్తున్న నెంబర్ ఏదైనా సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ కూడా ఆర్హెచ్ఎస్ వస్తే అటువంటి నెంబర్ మనం ఏమనుకోవచ్చు? ఐడెంటిటీ. ఐడెంటిటీ కానీ కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐడెంటిటీ అంటే అంతా క్లియర్ కాదు అండి. సమ్ ఎక్స్ ప్లస్ టూ ఈస్ ఈక్వల్స్ టు సెవెన్ రాశాను అండి. ఎక్స్ ప్లేస్ లో ఎంత పెడితే సెవెన్ వస్తుంది? ఫైవ్ పెడితేనే వస్తుంది. వేరే నెంబర్ సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ టూ ఎంత అవుతుంది? ఎయిట్ అవుతుంది. నైన్ పెడితే నైన్ ప్లస్ టూ టెన్ అయిపోతుంది. ఒకే ఒక నెంబర్ కి ఇది సాటిస్ఫై అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ ఐడెంటిటీ. మై క్లియర్ అన్నా? ఇప్పుడు ఐడెంటిటీస్ అంటే అయిపోయింది, ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాడు. ఇలాంటి కొన్ని ఐడెంటిటీస్ మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు, అందరూ నేర్చుకోవాలి. ద ఫస్ట్ ఐడెంటిటీ, this is very very important, we have a song a plus b whole square is equals to a square plus 2ab plus b square. Everybody knows this song. This is very very important identity. A plus b whole square is equal to a square plus 2ab plus b square. A minus B whole square is equals to A square minus 2AB plus B square. And A square minus B square is equals to A plus B into A minus B. Do AB plus lo ఏదైనా ఒక నెంబర్ ని రీప్లేస్ చేస్తే ఎప్పుడు LHS is equal to RHS వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ a plus b whole square is equal to a square plus 2ab plus b square. I told you clearly it is an important identity. So sum a is equals to 2 and b is equals to 3 this one. ఇప్పుడు LHS RHS same వస్తుందో చెక్ చేస్తాం. వస్తే దాన్ని ఏమనొచ్చు? ఇట్స్ ఎన్ ఐడెంటిటీ. ఇక్కడ ట్రిపుల్ ప్యారల్ లైన్స్ రాసాను చూడు, త్రీ స్వీపింగ్ లైన్స్ రాస్తే దాన్ని ఏమంటారు? ఐడెంటికల్లీ ఈక్వల్. టూ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్, ఎందుకని ఏ ప్లస్ లో టూ పెట్టాను బి ప్లస్ లో త్రీ పెట్టి ఈక్వల్స్ టు
2 square plus 2 into 3 plus 3 square. Am I right or not? A plus lo 2 ochindi, B plus lo 3 ochindi. 2 into 2 into 3. 2AB is nothing but 2 into A into B. Keep in mind. Multiplication on the product already Japan, first Japan. This is algebraic expression first law. X, Y, and T, P in Japan, X into Y and what Japan. Allah A into B and T. So, ikkada 2 plus 3 enta 5 whole square. Mali the exponential form 5 into 5. 5 by 0, 25. Sir, 2 square ante 4, 2 2s are 2 2s are 4, 4 3 are 12. 3 square ante em cheppanu exponential lo 3 into 3 9. Itlannitle add chese enta 25. అదేనమ్మా 9 ప్లస్ 4 13, 13 ప్లస్ 12 25, 5 స్కేర్ 25. సి ఇఫ్ యూ టేక్ ఎనీ నెంబర్ పాజిటివ్ వాల్యూ అని కదా నెగిటివ్ వాల్యూ తీసుకున్నా కానీ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తుంది. సో ఇది బై హార్ట్ చేయడం అంటే కష్టం కదా మనం. ఏ ప్లస్ బి వోల్ సార్ కొన్ని మంది గుర్తుండదు మరి దాని ఫార్ములా మనం ఎగ్జామ్ లో ఉండగా ఎలా తెచ్చుకోవచ్చు అది కూడా చెప్తా. మనకు గుర్తులేదు ఈ ఫార్ములా ఏ ప్లస్ బి వోల్ స్కేర్ గుర్తు తెచ్చుకోవచ్చు ఎలా చెప్పరా. ఇది తీసేద ఏ ప్లస్ బి హోల్ స్కేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఎవ్రీబడి నోస్ బై ఎక్స్పోనెంట్స్. ఏ ప్లస్ బి హోల్ స్కేర్ అంటే స్క్వేర్ అంటే ఏంటి బేస్ రెండు సార్లు మల్టిప్లై చేయమని ఎక్స్పోనెంట్స్ లో తెలుసుకున్నాం. 2 స్క్వేర్ అంటే ఎలా రాసాం ఇందాక 2 ఇంటూ 2 ఎలా రాసాం అంతే ఇది కూడా అండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్. బైనామిల్ బైనామిల్ ఎలా మల్టిప్లై చేయాలో నీకు మనం నేర్పించాం. ఎలాగా ఇది ఒక సింగిల్ టర్మ్ అనుకుంటే ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్. దీన్ని ఏ ప్రాపర్టీ అని చెప్పాను డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని చెప్పాను. సో ఏ ప్లస్ బి వచ్చి ఏతో మల్టిప్లై అవుతుంది ఇలా ప్లస్ బిని కూడా ఏ ప్లస్ బి వచ్చి మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు అదే ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ క్లోజ్. మళ్ళీ ఇక్కడికి వస్తాం ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ ఏ స్కేర్ ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ ఏ ఇంటూ బి ఏబి ప్లస్ బి ఇంటూ ఏ బిఏ. కానీ మన ఆల్ఫాబెట్ ఆర్డర్లో రాసుకోవాలన్నా ఇంకా ఏ ఫస్ట్ బి సెకండ్ ఏబి ప్లస్ బి ఇంటూ బి బి స్కేర్. సో ఏ స్కేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏబి ప్లస్ బి స్కేర్ వచ్చేసి. సో ఏ ప్లస్ బి హోల్ స్కేర్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు ఏ స్కేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్కేర్. ఇట్స్ క్లియర్. అదే విధంగా మనం ఏ మైనస్ బి హోల్ స్కేర్ కూడా ఫైన్ అవుట్ చేయొచ్చు. చేయగలవా లేదా? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఎందుకని పవర్ ఇప్పుడు బేస్ ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి చెప్తారు ఎక్స్పోనెంట్. సరే ఇప్పుడు ఏ మైనస్ బి మల్టిప్లైడ్ విత్ దిస్ వన్ ఏ మైనస్ బి మల్టిప్లైడ్ ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్. సో ఏ ఇంటూ ఏ మైనస్ బి ఓకే క్లియర్. ఇక్కడ ప్లస్ బి లేదు మైనస్ బి ఉంది కీప్ ఇన్ మైండ్. ఇంటూ ఏ మైనస్ బి ఎనీ డౌట్ ఇన్ ఇట్ నా ఏ ఇంటూ ఏస్కే ఏ ఇంటూ బి ఏబి సింబల్ మైనస్ మైనస్ బి ఇంటూ ఏ బిఏ. మనం ఇంకెలా రాసుకోవచ్చు అని చెప్పాను ఏబి ఆల్ఫాబెట్ ఆర్డర్లో రాసుకుంటే ఏ ముందు వచ్చి బి దా 2 into 3 అన్నా 3 into 2 అన్నా ఒకటే మిడిల్ వాల్యూ ఒకటే 2 3 6 3 2 కూడా 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ రెండు నెగిటివ్ ఇంటిజర్స్ ఇక్కడ మైనస్ ఏబి మైనస్ ఏబి మైనస్ 2ab ఇది -2 -2 అయింది అనుకో -4 ఎలా అవుతున్నా ప్లస్ బి స్క్వేర్ వచ్చిందా లేదా. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లో అన్ని ప్లస్ వస్తాయి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లో 2ab కి మాత్రమే మైనస్ వస్తుంది. సో ఇప్పుడు లాస్ట్ వన్ ఏంటంది అన్న ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్
అంటే ఏ ఇంటూ ఏ ప్లస్ బి. ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్, ఇక్కడ మైనస్ బి ఉంది నాన్న, మైనస్ బి ఆల్జీ రాసుకుని ఇది పట్టుకుని దీంతో మల్టిప్లై చేయాలి. ఏ ఇంటూ ఏ స్కేర్, ఏ ఇంటూ బి ఏబి, సింబల్ ఏముంది ఇక్కడ ప్లస్, బి ఇంటూ ఏ బిఏ. మరి ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉండదు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, బి ఇంటూ ఏ బిఏ కానీ మనం ఏబి కింద రాయొచ్చు అని చెప్పాను కదా. బి ఇంటూ బి బి స్కేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఈ రెండు ఏమవుతానన్న అప్పుడు నీకు వచ్చింది ఏ స్కేర్ మైనస్ బి స్కేర్. ఒక్కొక్కసారి మనల్ని ఎలా పెడతాడు చూడండి. ఫ్యాక్టరైజ్ ఏమని అడుగుతాడన్నా, ఫ్యాక్టరైజ్ యూజింగ్ ఐడెంటిటీస్ అంట. ఫ్యాక్టరైజ్ యూజింగ్ ఐడెంటిటీ అంట. ఇక్కడ నేను 97 into 103. ఎవ్రీబడి నోస్ మనం ఇది ఎలా చేయాలి, ఎవ్రీబడి నోస్. ఇది మామూలుగా అదే మామూలు మల్టిప్లై అంతా చేసి ఈజీ చేస్తాం, కానీ వాడు ఏమంటాడు యూజింగ్ ఐడెంటిటీ అంటాడు. దీని ఫస్ట్ ఆర్డర్లో రాసుకుంటాం 103 into 97, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని 100+3 కింద రాయొచ్చా, రాయచ్చు రాయకూడదు. 100+3 హౌ మచ్, 103. 100-3 ఇదంతా చెప్తారా, అదేమ్మా 97. సో దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ, ఇది యూజింగ్ ఐడెంటిటీ ఫ్యాక్టరైజ్ కదమ్మా. ఇది ఏమంటాడంటే మల్టిప్లై యూజింగ్ ఐడెంటిటీ అని అంటే. సో ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. యూ కెన్ రైట్ ఏ స్కేర్ మైనస్ బి స్కేర్ ఇందాక ఆల్రెడీ ప్రూవ్ చేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇది ఏ ఇది బి, ఇది ఏ ఇది బి. ఫస్ట్ షుడ్ ఐడెంటిఫై వాట్ ఈస్ ఏ అండ్ వాట్ ఈస్ బి. మై ఏ వాల్యూ ఈస్ 100 అంటే 100 రాయచ్చు ఫార్ములా ప్రకారం. ఇక్కడ మైనస్ బి వాల్యూ ఎంత, మై బి వాల్యూ ఈస్ హౌ మచ్ 3 అంటే ఇక్కడ 3 రాయచ్చా. బై యూజింగ్ దిస్ ఐడెంటిటీ నేను ఇలా రాయచ్చు రాయకూడదు. 100 10,000 మైనస్ 3 3 9 ఈజీగా తీయగలుగుతాం లేదా, తీసేస్తే ఎంత వస్తుంది 10,000 లోంచి 9 తీసేసా. ఇక్కడ 10 అవుతుంది కదా, ఇక్కడ 9 ఇక్కడ 9 ఇక్కడ 9 అనా, ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 1, ఇక్కడ ఎంత వస్తుంది 9,900. ఒకసారి ఫ్యాక్టరైజ్ అంటే ఎందుకు చెప్పాను కదా, ఇక్కడ ఏమన్నా అడుగుతాడు, ఇక్కడ ఫ్యాక్టరైజ్ యూజింగ్ ఐడెంటిటీస్ అంటాడు. ఏమంటాడు నాన్న, ఫ్యాక్టరైజ్ యూజింగ్ ఐడెంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఇదే ఐడెంటిటీ గురించి చెప్తున్నా. 9x² - 81 అని ఇచ్చాడు, దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఫ్యాక్టరైజ్ చేసినట్టు తెలుసా, చిన్న ఎగ్జాంపుల్ 10 ఉందనుకో, దీన్ని ఫ్యాక్టరైజ్ చేయమంటే 2 5 10 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 కింద రాశాం. ఈ అన్నోన్ నెంబర్ కూడా మనం ఫ్యాక్టర్ ఆఫ్ 2 కింద రాయొచ్చు. ఎలా రాదు దీన్ని 3x² ఎలా రాయొచ్చు, కాబట్టి చూసుకోండి 3x × 3x 3 3 9 x² దీన్నే నేను రాశాను. ఎలా రాశాను, 3x² మైనస్ 9² 9 9 0 8. నౌ దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. యూ కెన్ రైట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. షుడ్ ఐడెంటిఫై వాట్ ఈస్ ఏ, ఏ ప్లేస్ లో 3x ఉంది గుర్తుంచుకోండి, బి ప్లేస్ లో ఎంత ఉంది, బి ప్లేస్ ఎంత ఉంది 9 ఉంది. అంటే 3x + 9 × 3x - 9 ప్రొడక్ట్ ఆఫ్ 2 అన్నోన్ నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ 2 అన్నోన్ నెంబర్స్. ఇది అన్నోన్ ఎక్స్ప్రెషన్, ప్రొడక్ట్ ఆఫ్ 2 అన్నోన్.
ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసాం. ఏమైనా క్లియర్ అన్నాడు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం నెక్స్ట్ రేపు చేద్దాం అన్ని.